ఎప్పుడైనా సరే ఒక తప్పుని తప్పుగా ప్రశ్నించినప్పుడు అవతల వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు కొంతమంది కరెక్ట్ చేసుకోలేరు వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పు రాదు రాదని మీరు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళని చరిత్రహీనులుగా నిరూపించే వరకు ఈ పోరాటం ఆగదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నిన్ననే మీరు చూశారు పెట్రోల్ డీజిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తగ్గించారు అనేక రాష్ట్రాలు తగ్గించాయి ఈ ప్రభుత్వం తగ్గించదు బాదుడే బాదుడు గ్యాస్ అంతే కరెంట్ ఛార్జీలు ఏం తమ్ముళ్ళు బాదుడే బాదుడవునా కాదా తెలుగుదేశం పార్టీలో పెరిగాయేవి ఆ రోజు ఇవ్వగలిగాం ఇప్పుడు కరెంట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు రాదు రాని కరెంటుకు బాదుడే బాదుడు ఏంటి అరాచకం మీకు చేత కాకపోతే చేతైన వాళ్ళని పక్కన పెట్టుకొని పరిపాలన చేయండి నీ వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు ఇంకో పక్క నిత్యావసర వస్తువులు తినే పరిస్థితి లేదు ఇంకో పక్క ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ అని డ్రైనేజ్ ట్యాక్స్ అని ఎక్కడికక్కడ పెంచేసుకుంటూనే పోతున్నాడు ఈ రోజు ఎవర్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు ఎవరిని వదిలిపెట్టారా తమ్ముళ్ళు ఇంకో పక్క ఎవరైనా ఈ రాష్ట్రంలో బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఏ రైతు ఆనందంగా లేడవునా కాదా రైతులు పూర్తిగా చితికిపోయారు కొంతమంది రైతులంతా దిక్కుదోచని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కోరుతున్నా మీరు ఆత్మహత్యలు చేసుకుని మీ కుటుంబాలను అనాథలుగా చేయొద్దండి రోడ్డు మీదకి రండి మేము అండగా ఉంటాం మీకు తోడుగా ఉంటాం మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ రంగంలో ఏమాత్రం కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేసే దిశ లేదు 12,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని మూడో నాలుగు విడతల్లో 7,000 రూపాయలు ఇచ్చి గొప్పగా ఈ ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అదే మార్గం ధాన్యం కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడ కూడా వ్యవసాయ రంగానికి ఏమాత్రం కూడా ప్రభుత్వ సహకారమే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో రైతే రాజుగా ఉండాలని ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మోటార్లకు మీటర్లు ఉంటే ఇది కరెక్ట్ కాదని తీసేసింది ఎన్టీ రామారావు గారు అలాంటి మళ్ళా మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్ళేసే పరిస్థితికి ప్రభుత్వం వస్తా ఉంది జరగని ఇస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాష్ట్ర రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు పోరాటానికి సిద్ధంగా ఉండండి మేము మీకు అండగా ఉంటాం ఒకవేళ కానీ మీ మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుంది తాత్కాలికంగా మేమే డబ్బులు ఇస్తామని రేపు డబ్బు లేకుండా పోవడమే కాకుండా అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని రైతులందరినీ కోరుకుంటున్నా అలాంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించబోతున్నాం రైతు సమస్యలపైన మనం మాట్లాడుకుంటున్నాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సమిక్షేమం నేను అడుగుతున్నా ఏంటి మీ సమిక్షేమం ఏమి ఇచ్చారు మీరు చెప్పమంటున్నాను అమ్మ వడి అన్నారు నాన్న బుడ్డి పెట్టారు అమ్మ వడి కంటే ఎక్కువగా నాన్న బుడ్డి ద్వారా కలెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు
ఇప్పుడు అది కూడా ఇవ్వలేకుండా ఆంచలు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం 52% సమిక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్ లో ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఖర్చు పెట్టేది 41%. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? బాదుడే బాదుడలో వచ్చిన డబ్బులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం, మీరు తెచ్చే అప్పులు ఎక్కడికి పోతున్నాయో సమాధానం చెప్పే ధైర్యం ఈ పార్టీకి ఉందా నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీలో పెట్టిన అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు? అన్నా క్యాంటీన్ లేకపోతే మీ సమీక్షం ఏంటి నేను అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. పెళ్లి కానుక ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్లు ఉన్నాయని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేంటి మీ సమీక్షేమం? ఏమి సమీక్షేమం? మోసగారి సమీక్షేమం అవునా కాదా తమ్ముళ్ళు? తెలుగుదేశం పార్టీ రైతులకు ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒకటేసారి. అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ గాని అన్ని చేశాం. మీరేం చేశారో సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఇంకో పక్క పేదవాళ్ళు ఎక్కువగా ఎస్టీల్లో ఉంటారు, ఎస్సీల్లో ఉంటారు, వెనుకబడిన వర్గాల్లో ఉంటారు, మైనారిటీ సోదరుల్లో ఉంటారు. ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోయాం, ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టాం. ఒక్క ఎస్సీలకే 29 ప్రోగ్రాములు ఇచ్చి వాళ్ళని అందరితో సమానంగా పైకి తేవడానికి అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. ఈరోజు ఏమైంది? అది వెనుకబడిన వర్గాలున్నారు. నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాల పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి వెనుకబడిన వర్గాలకి ఆ రోజు ఇంకో పక్కన ఆధునిక పనిముట్లు ఇచ్చాం, సప్లాన్ పెట్టాం, నాయకత్వాన్ని పెంచాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఎటు పక్క చూసినా బడుగు బలహీన వర్గాలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. మీరు చేసిన పనేంటి? ఎవరికి ఈ వర్గాలన్నీ దెబ్బతిన్నాయి. మైనారిటీ వర్గాలు పూర్తిగా నాశనం చేశారు, వాళ్ళు దెబ్బతిన్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తామంటే చాలా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. మామూలు దోపిడి కాదు, ఒక పక్క బాధుడు, ఒక పక్క దోపిడి. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు మీరు చూస్తే లిక్కర పైన, మద్యం పైన ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ఎన్నికల ముందు? మద్యపాన నిషేధం చెప్పారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తానని చెప్పాడా? చెప్పి ఇప్పుడు నాసి రకం బ్రాండ్లు పెడతావా నువ్వు? ఆ మద్యం పైన మళ్ళీ తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు పెట్టి డబ్బులు తెస్తావా నువ్వు? అంటే అడిగే వాళ్ళు లేరనా? అంటే మామూలుగా ఒక ప్రజానాయకుడు ఎట్టుండాలో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. 30 లక్షల ఇండ్లు కడతామని, కనీసం ఇసుక ఎక్కడన్నా దొరుకుతా ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఆ రోజు 600-700 రూపాయలు ఒక ట్రాక్టర్ ఉండే ఇసుక ఇప్పుడు 5,000కు పెరిగిపోయింది. సిమెంట్ పెరిగిన అన్ని పెరిగిపోయినాయి. నేను ఒకటే అడుగుతున్నాను, మీ దోపిడీ వల్ల ఇండ్లు ఆగిపోయినాయి. ఇంకో పక్క ఆరోగ్యం పోయే పరిస్థితి వచ్చింది. అన్ని విధాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భూముల పైన మీరు చూశారు కబ్జాలు కానీ దోపిడీ కానీ ఇంకా జరుగుతూ ఉంది.
ఎక్కడా ఒకప్పుడు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల భూములను కాపాడితే ఇప్పుడు అసైన్మెంట్ భూముల్ని డాటెడ్ భూముల్ని ఇవన్నీ కూడా హస్తగతం చేసుకుంటూ ముందు పోయి ఇష్టానుసారంగా చేశారు ఈ మహానాడులో ఒక పక్క అవినీతి వీళ్ళ అవినీతి వల్లనే రాష్ట్రం దివాలా తీసింది 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేరింది అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ అభివృద్ధి లేని పరిస్థితి ఒక పక్క అభివృద్ధి జరగలేదు ఒక పక్క అరాకోర సమక్షేమం మీరు చెప్పేది మోసగాడి సమక్షేమం ఇంకో పక్కన అప్పుల భారం మాత్రం విపరీతంగా 8 లక్షల కోట్లకు చేరిపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు నేను అడుగుతున్నా ప్రత్యేక హోదా తెస్తున్నారా లేదా మీరు 25 మందిని గెలిపిస్తే మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిపిస్తే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినా మీరు కేంద్రం దగ్గర మెడలు దించేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి మీరు వచ్చారు విభజన హామీలు ఏమైనా నెరవేరాయని మిమ్మల్ని అడుగుతున్నాను పోలవరం ఏమైనా వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను ఒకటి కాదు అన్ని కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి వచ్చింది నేను ఆ విషయాలు కూడా మీతో మాట్లాడుతాను ఇంకో పక్క మీరు చూడండి ఎక్కడికక్కడ మహిళలపైన దాడులు అందరిపైన దాడులు జరిగాయి ఇటీవల కాలంలో నాగరిక ప్రపంచంలో ఎప్పుడు చూసినా మహిళలు సురక్షితంగా బయట తిరిగే పరిస్థితి రావాలి బయట తిరగడం కాదు ఇంట్లో ఉంటే కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది అదే తెలుగుదేశం పార్టీయంలో చూడండి గురుజాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే 20 టీములు పెట్టి ఎవడై తప్పు చేసిన వాడిని పనిష్ చేయడానికి ముందుకు పోతే నెక్స్ట్ డేనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది తెలుగుదేశం పార్టీ పరిపాలనా విధానం మహిళల పట్ల ఉండే గౌరవం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎక్కడ చూసినా ఒక పక్క మద్యం ఇంకొక పక్క గంజాయి ఇంకొక పక్క డ్రగ్స్ ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేర ఆంధ్రప్రదేశ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్షాలని ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగితే వాళ్ళ తరపున పోరాడే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు కానీ సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి పోయే పరిస్థితి లేకుండా పోయింది నిన్ననే ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చారు ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని 20వ వార్షికోత్సవానికి ఆయన వచ్చారు ఆ సందర్భంగా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి నాకు కూడా కొన్ని జ్ఞాపకాలు వచ్చాయి ఒక్క ఉదాహరణ మాత్రం ఇలాంటి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి ఆ రోజే మీరు ఒక్కసారి చూస్తే 500 పెద్ద కంపెనీలు ప్రపంచంలో భవిష్యత్తు కోసం ఏషియాలో లీడర్స్ తయారు చేయడానికి ఎకనామిక్ లీడర్స్ కానీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో మంచి నాయకత్వాన్ని తయారు చేయడానికి ఒక బిజినెస్ స్కూల్ ప్రపోజల్ వచ్చింది ఆ రోజు వాళ్ళు ఒకటే అన్నారు మహారాష్ట్రలో పెట్టాలి లేకపోతే బెంగళూరులో పెట్టాలి లేకపోతే తమిళనాడులో పెట్టాలని మా సెక్రటరీ వార్త నాకు చెప్పాడు మా సెక్రటరీ చెప్తానే నేను ఫోన్ ఇమ్మని వాళ్ళకి అడిగాను అప్పుడు రజిత్ గుప్తా ఏదైతే మన కన్సల్టెన్సీ కంపెనీ చైర్మన్ ఆయన ఆయన అడిగాను నేను అడిగితే వాళ్ళందరి పేరు చెప్తే అందరికీ ఫోన్లు చేసి నేను ఒకటే అడిగా నా దగ్గర కూడా రండి మా రాష్ట్రాన్ని కూడా కన్సిడర్ చేయండి అంటే కాదు ఆంధ్రప్రదేశ్ మా కన్సిడరేషన్లో లేదు మేము బెంగళూరు చెన్నై ముంబై అనుకుంటున్నాం అంటే కనీసం నా దగ్గరికి బ్రేక్ఫాస్ట్కి రండి ఒక కాఫీ తాగేసి వెళ్ళండి మీరు ఇష్టమైతేనే పెట్టండి అని చెప్పాను
నేను అంతర్త వదిలేపెట్లేదు ప్రయత్నం అంటే ఏ విధంగా చేయాలో ఈ మహానాడ ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రి పిలిచాడు గాట వాళ్ళు వస్తావన్నారు వస్తావనంగానే ఫ్లైట్ దగ్గరికి మంత్రులు పంపించాను అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చారు నేనే పోర్టుకోకి వెళ్లి బయట వెళ్లి వాళ్ళకు స్వాగతం బలికి నేనే బుకేలు ఇచ్చి అదే మరి వాళ్ళకి సెలవులు కప్పి ఇంట్లో తీసి బ్రేక్ఫాస్ట్ నేనే సర్వ్ చేశాను నేను అడుగుతున్నా నేను చదువుకోవడానికి కాదు మా పిల్లలు చదువుకోవడానికి కాదు ఈ తెలుగు జాతి కోసం నేనే కొంతమందికి ప్లేట్లు ఇచ్చి భోజనం పెట్టానంటే అది నాకుండే పట్టుదల